మేలైనది చేయ నెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును అన్నాడు. అంటే అతను ఇది అవసరంలో ఉన్నాడు కదా, నీ కీడు చేశాడు, అఫ్కోర్స్ నీకు అతను కీడు చేశాడు, నీకు అతను నష్టం చేశాడు, నిన్ను అతను అవమానపరిచాడు, అతను నిందించాడు. నిందించినా అవమానపరిచినా హింసించినా శ్రమ పెట్టిన వ్యక్తి ఇప్పుడు నీ కళ్ళ ముందు కష్టంలో ఉన్నాడు. ఏం చేస్తావైతే, ఏం చేస్తావు? బాగా జరిగిందంటావా, వాడి కళనే కావాలంటావా? చాలా మంది ఈ విధమైనటువంటి మైండ్ సెట్తో ఉంటుంటారని. చాలా మంది ఆల్రెడీ గాయపడ్డాడు, గాయపడిన వాడి నీకు చేతనైతే గాయం మానిపే మాటలు మాట్లాడు తప్ప ఇంకా గాయాన్ని ఏమంటే రేపే మాటలు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. అతనికి మేలు చేయాలనుకోవాలి తప్ప వాడికి బాగా జరిగింది, వాడికి అందుకే జరిగింది అనే ఈ మాటలు అవతల వ్యక్తి గాయాన్ని మాన్పుతాయా రేపుతాయా? రేపినట్లు అవుతుంది తప్ప మాన్పినట్లు కాదు. కనుక నువ్వేం చేయాలి? కీడు చేయకు. నీ కీడు చేశాడు, కానీ కీడు చేసిన వానికి మళ్ళా నువ్వేం చేయమంటుంది బైబుల్? మేలు చేయి. అలా మేలు ఎందుకు చేయాలో తెలుసా? నువ్వు ఎక్కువ కాలం బ్రతకడానికి, నువ్వు ఆరోగ్యవంతులుగా ఉండటానికి. నిజంగా నువ్వు మేలు చేసిన సమయంలో నీలో నీకు తెలియకుండా కానీ లోపల రిలీజ్ అయ్యే హార్మోన్స్ కావచ్చు, ఆ ఫీలింగ్స్. ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నప్పుడు చూడండి, మనకు తెలియకుండానే బాడీలో ఉన్న అవయవాలన్నీ కూడా అవి ఎంతో యాక్టివ్ అయిపోతుంటాయి. బాధలో ఉన్నప్పుడు చూడండి, అంతే అవి నిరాశలోనికి వెళ్ళిపోయి స్తబ్దుగా ఉండిపోతుంటాయి. అంటే ఇవన్నీ కూడా మనకు తెలియకుండా లోపల జరిగే కార్యక్రమం అది.